నిత్య పూజలివివు నిరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివు ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మంగళవారం, శ్రీ శుభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీజ మాసం, కృష్ణపక్షం, విద్యాతిథి, అశ్వినీ నక్షత్రం, అక్టోబర్ 11, 2022. ఈరోజు మంగళవారం, విశేషమైన వారార్జిత సేవగా మనం అష్టదళ పాదపద్మారాధన జరుపుకుంటున్నాం. మాధ్యాహ్నిక ఆరాధన కార్యక్రమంలో భాగంగా స్వామివారికి నిర్వహించబడే అష్టోత్తర శతనామార్చన ప్రతిరోజు ఏకాంతముగా తులసీ దళములతో నిర్వహించబడుతుంది. ఈరోజు మంగళవారం, అదే ఆర్జిత సేవగా భక్తుల దర్శనార్థం 108 అష్టదళ స్వర్ణ కమలాలతో నిర్వహించబడుతుంది. అష్టోత్తర శతనామార్చన తర్వాత శ్రీవారికి మాధ్యాహ్నికి నివేదనలు ఆరగింపు చేయబడతాయి. సర్వదర్శనం ప్రారంభమవుతుంది. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు రంగమండపం నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కళ్యాణ మండపంలో స్వామివారికి కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవాచనం, అంకురార్పణ, రక్షాబంధనం, అగ్నిప్రతిష్టాది కార్యక్రమాలు పూర్తయిన తర్వాత స్వామివారికి, అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ జరిపి మహాసంకల్ప పఠనం పూర్తి అయిన తర్వాత మాంగళ్యాలకి అభిషేకం జరిపి మాంగళ్య పూజ అనంతరం అమ్మవార్లకి మాంగళ్య సమర్పణ గావించి శ్రీవారికి, అమ్మవార్లకి కర్పూర నీరాజనాన్ని సమర్పించి విశేషమైన పూర్ణావతి హోమాది కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత మాలా పరివర్తనమనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరులను శ్రీవారి చెంతకు వెంచేపు చేసుకుని ఈ సందర్భంగా శ్రీవారికి, అమ్మవార్లకి కలిపి అక్షతారోపణం అనే కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర నీరాజనం, నైవేద్యం, తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తవుతుంది. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్ద కల అద్దాల మండపానికి చేరుకుంటారు. వేదపారాయణ నడుమ అద్దాల మండపంలో ఊంజల సేవ జరిపి కర్పూర హారతితోటి ఊంజల సేవ పూర్తవుతుంది. శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపుల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా స్వర్ణ గరుడు వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వెంచేపు చేసుకుని కర్పూర నీరాజనంతో స్వర్ణ గరుడు వాహన సేవ పూర్తవుతుంది. హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వెంచేస్తారు. కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తవుతుంది. పెద్దశేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వెంచేస్తారు. కర్పూర నీరాజనంతో పెద్దశేష వాహన సేవ పూర్తి అవుతుంది. బంగారు తిరిచి పైన శ్రీ మలయప్ప స్వామివారిని వెంచేపు చేసుకుని ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజన సమర్పణతోటి ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తవుతుంది. సాయం సంధ్య వేళలో 1000 దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు మంగళవాద్యాలు, మేళతాళాలతోటి వెంచేస్తారు. వేదం, గానం, నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరిపి నక్షత్ర నీరాజనం, కర్పూర నీరాజనంతో సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన మేళతాళాలతో ఊరేగింపుగా 4 తిరువీధుల ఉత్సవం జరుపుకుంటూ భక్తులను అనుగ్రహించి రంగమండపం చేరుకుంటారు. నైవేద్యం పూర్తి అయిన తర్వాత మండపంలోని గర్భాలయంలోకి వెంచేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని శ్రీ వైఖానస ఆగమోక్తమైన విధానంలో స్వామివారికి, దేవతామూర్తులకి ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలలతోటి మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనం, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తవుతుంది.
అష్టోత్తర శతనామార్చన జరిపిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు పంజారాలు ఘంటానాదమ్మ చే నైవేద్యంగా సమర్పించి తిరువీశ నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవ ఏర్పాటులో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమే బంగారు బిందులోని తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా కౌతుక భేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాన్పు పైన వేంచేపు చేసుకొని ఏకాంత సేవ సందర్భంగా స్వామివారికి దారోష్ణమైన గోక్షీరము జీడిపప్పు ద్రాక్ష బాదం పప్పు కలకండ కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.